వెల్కమ్ టు తెలుగు ఆడియన్స్. ఇవాళ మనం చూడబోయేటి మూవీ ఏంటంటే ది టాల్ వన్. ఈ మూవీ ఒక సూపర్ అయిన మూవీ అండి. మామూలుగా మనం ట్విస్టెడ్ అయిన మూవీస్ చూస్తున్నాం, కానీ సీన్ కి సీన్ ట్విస్ట్ గా అంత సూపర్ గా మనం ఇప్పటిదాకా మూవీ చూసిన లేదు. ఈ మూవీ చూసిన తర్వాత తృప్తిగా కంప్లీట్ గా ఒక మూవీ చూసామా అన్నంత ఇదిగా అనిపిస్తుంది. లేట్ చేయకుండా మూవీ లోపలికి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద మూవీ. మూవీ స్టార్టింగ్ సీన్ లో పోలీసులు ఎవరినో ఎతుకుతా ఉన్నారు. దేన్ని ఎతుకుతున్నారు, దేని గురించి అని తెలియట్లేదు. సో ఇప్పుడు అలా వాళ్ళు ఎతికేసి ఈ ప్లేస్ ని కంప్లీట్ గా సీల్ చేసేయండి, ఎవరు లోపలికి వెళ్ళకూడదు అన్నట్టు చెప్తా ఇన్స్ట్రక్షన్స్ అంతా ఇస్తా ఉన్నారన్నమాట. సో ఇప్పుడు అట్టే చూపిస్తా ఉన్నారు ఆ ఊరిని. అది ఒక విలేజ్ అండి. ఆ విలేజ్ లో అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ ఉద్యోగాలు లేవన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళకి ఒకే ఒక ఉద్యోగం ఏంటంటే కోల్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని వెళ్ళి సేల్ చేయడం. కానీ ఆ ఇది కూడా కంప్లీట్ గా క్లోజ్ అయిపోవటం వల్ల వాళ్ళ వల్ల అక్కడ ఏది వర్క్ చేయని కుదరని కాకుండా పోతా ఉందన్నమాట. సో అక్కడ ఉన్న వాళ్ళకి ఫుడ్ అదంతా ఎక్కడ చిక్కదు, ఏదో ఉండేదాన్ని పెట్టి బ్రతుకుగా వస్తా ఉంటారు ఆ జనాలు చాలా ఏండ్లుగా. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక పెద్ద భయం ఏంటంటే అక్కడ ఊర్లో పుట్టే పిల్లలు ఎవ్వరు అక్కడ ఉండరన్నమాట. వాళ్ళని ఎవరు ఒక అతను కిడ్నాప్ చేస్తున్నారు, ఆయనే టాల్ మ్యాన్ అన్నట్టు చెప్తా ఉండేటప్పటికి ఇక్కడ ఒక లేడీకి ప్రెగ్నెంట్ పెయిన్ వస్తా ఉందన్నమాట తనకి. ఆ పెయిన్ వచ్చేసరికి అక్కడ హాస్పిటల్ కి తీసుకుని వెళ్తున్నారు తినే మన మూవీ హీరోయిన్ అన్నమాట. ఇప్పుడు తిను అక్కడికి వచ్చి తనకి ట్రీట్మెంట్ చేసే దానికోసం వస్తా ఉంది. తిను ఈ ఊర్లోనే ఉంది, అందరికి చాలా హెల్ప్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్ళి ట్రీట్మెంట్ చూసేటప్పటికి చాలా క్రిటికల్ గా ఉంది పొజిషన్. ఇప్పుడు ఎట్టు బిట్టు పుట్టేస్తున్నాడు మొగబిట్టు. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే పర్లేదు నేను చూసుకుంటాను, నాకు ఏ ప్రాబ్లం లేదు అన్నట్టు ఆమె చెప్తా ఉందన్నమాట. సరే అన్నట్టు ఇప్పుడు రిటర్న్ తీసుకొని వెళ్ళేటప్పటికి ఇప్పుడు ఇక్కడ సెంటర్ లో ఉంది కదా ఈ అమ్మాయి, ఈ అమ్మాయి వచ్చి మూగదన్నమాట. కానీ ఈ మూవీ మొత్తాన్ని మనకి నరేట్ చేసేది ఈ అమ్మాయి అన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి అంటా ఉంది బిడ్డ పుట్టింది అని సంతోషపడాలా లేకపోతే ఆ టాల్ మ్యాన్ వచ్చి ఎత్తికెళ్ళిపోతాడని బాధపడాలా అని కూడా తెలియలేదు అన్నట్టు అనేటప్పటికి పక్కన బోర్డ్ లో చాలా మిస్సింగ్ చాయిల్స్ ఫోటోస్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏమంటున్నారంటే లేదు మేము ఇక్కడ చాలా కష్టాలు పడుతున్నాం కానీ ఊరు వదిలిపెట్టి మేము రాము అన్నట్టు ఆ ఊరిని చూపిస్తున్నారు. ఆ ఊరే చాలా ఇదిగా అల్లకల్లోలంగా ఉంది, అక్కడ ఎవరు ఏ ఉద్యోగానికి వెళ్ళరు. ఆ ఊరు మొత్తానికి ఒకే ఒక రెస్టారెంట్ అండి, అక్కడ వాళ్ళందరూ వచ్చి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఉన్న వాళ్ళందరికి హీరోయిన్ తెలుసు, ఎందుకంటే తను ఆ ఊర్లో వర్క్ చేస్తున్న ఒక నర్స్ కాబట్టి. ఈయన వచ్చి అక్కడ ఉన్న షెరీఫ్, అక్కడ ఉన్న వాళ్ళ మిగతా వాళ్ళందరూ ఇలాంటి కేసెస్ గురించే మాట్లాడుతా ఉన్నారన్నమాట. ఆ టైమ్ లో వెనకాల ఒక లేడీ బెగ్గర్లా ఉంది, ఎవరు ఆమె అనేటప్పటికి లేదు ఆమె బిడ్డ కోల్పోయింది ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు, సో ఇప్పుడు ఆమె బాధలో ఉంది అనేటప్పటికి అయ్యో ఆమెను లోపలికి రమ్మనొచ్చు కదా అన్నట్టు చెప్తా ఈమె వెళ్ళి టీ ఇస్తాంది. కానీ ఆమె తీసుకోవట్లేదు, అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు మన హీరోయిన్ ఆ బిడ్డ పుట్టింది కదా వాళ్ళ ఇంటికి వెళ్తా ఉందన్నమాట, ఎందుకంటే ఇప్పుడు ఆ బిడ్డని చూసుకునేదాని కోసం. ఇప్పుడు అలా వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు ఇంట్లోకి అలౌడ్ లేదు అన్నట్టు గట్టిగా అరుస్తున్నాడు. కానీ మన హీరోయిన్ చాలా స్టబ్బన్, అలానే నించోని ఉంది. ఇప్పుడు వాడు వదిలేస్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు ఇందువల్లే మీ హస్బెండ్ వచ్చి నేను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అన్నట్టు అనేటప్పటికి ఇప్పుడు ఆమె ఏమంటా ఉందంటే ఆ అన్నట్టు అనేసి వెళ్ళిపోతా ఉంది. అవునండి, మన హీరో వాళ్ళ హస్బెండ్ స్టార్టింగ్ లోనే ఆమెకి డివోర్స్ ఇచ్చి వెళ్ళిపోయి ఉంటాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ లోపలికి వస్తా ఉంది, వాళ్ళ అమ్మ దగ్గర అడుగుతా ఉంది ఎక్కడ ఆమె కూతురు ఎక్కడ బిడ్డ ఎక్కడ అన్నట్టు అడిగేటప్పటికి లేదు వాళ్ళని నేను పక్క ఊర్లో ఉన్న మా అక్క వాళ్ళ ఇంటికి పంపించేశాను, అక్కడ హ్యాపీగా ఉంటుంది అన్నట్టు చెప్తా ఉంది అనమాట. నేను చూసుకుంటున్నాను అన్నాను కదా అన్నప్పుడు లేదు అక్కడ వాళ్ళు నాకన్నా బాగా చూసుకుంటారు అన్నట్టు అనేసి చెప్తా ఉంది అనమాట. ఇప్పుడు మన హీరోయిన్ అట్టే వచ్చి ఇక్కడ ఉన్న ఈ అమ్మాయి దగ్గర కూర్చుంటా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి చాలా డ్రాయింగ్ రాసింది, దాన్ని చూపిస్తా ఉంది. చూపించినప్పుడు దాంట్లో ఒక టాల్ మ్యాన్ చూపిస్తా ఉంది, నువ్వు కూడా ఇది నమ్ముతున్నావా అన్నట్టు అనేటప్పటికి నేను చూస్తున్నాను అన్నట్టు అమ్మాయి దాంట్లో రాసేసరికి ఇప్పుడు మన హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతా ఉంది అనమాట. సో ఇప్పుడు మన హీరోయిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత చూస్తే మన హీరోయిన్ కి ఒక బిడ్డ ఉన్నాడు. ఇప్పుడు వాడు వచ్చి అట్టే హక్ చేసుకున్నాడు హాయ్ అమ్మా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ ఉండేది హీరోయిన్, హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ బాబు మాత్రమే. ఆమెది ఒక క్యూట్ అయిన ఫ్యామిలీ, హ్యాపీ అయిన ఫ్యామిలీ అన్నమాట. కానీ మన హీరోయిన్ కి ఎప్పుడు వాళ్ళ కొడుకు అంటే చాలా ఇష్టం, చాలా హ్యాపీగా
చూసుకుంటా ఉంటుంది. ఇప్పుడు దాని తర్వాత ఆమెకున్న ఒకే ఒక బాధ వాళ్ళ హస్బెండ్ వదిలి వెళ్ళిపోవడం. సో దీని గురించి ఆలోచించుకుంటా బాధపడతా ఉంది. అప్పుడు ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, ఏ ఫీల్ అవ్వకు, ఇందా కొంచెం డ్రింక్ చేసేసి నిద్రపో, రిలాక్స్ అయిపోతాం అనేటప్పటికి ఆమె కూడా డ్రింక్ చేసేసి నిద్రపోతా ఉంది. ఇప్పుడు బాగా మిడ్ నైట్ అయిపోయింది. ఇప్పుడు ఆమెకి సడన్ గా మెలకు వస్తా ఉంది. సరే వాటర్ తాగదాం. కిందికి వచ్చేటప్పటికి అక్కడ ఫ్రిడ్జ్ దగ్గర చూస్తే వాళ్ళ ఫ్రెండ్ ని ఎవరు కొట్టేసి కట్టేసి పడేసి ఉన్నారండి. ఇప్పుడు ఆ టైంలో వాళ్ళ ఫ్రెండ్ అక్కడ చూడు చూడు అంటా ఉంది. చూస్తే నిజంగానే ఆ టాల్ మ్యాన్ ఇంతసేపు నమ్మని మన హీరోయిన్ కూడా నమ్మడం స్టార్ట్ చేస్తా ఉంది. ఆ బిడ్డను అలానే ఎత్తుకుని వెళ్ళిపోతా ఉన్నాడు అనమాట. ఇప్పుడు హీరోయిన్ వెనకాలే పరిగెచ్చుకుంటా వెళ్తుంది ఆ కార్ వెనకాల. ఇప్పుడు వెళ్ళి ఎట్టో దాన్ని పట్టేసుకుంటా ఉంది. పట్టేసుకొని దాన్ని అట్టే ఎక్కేటప్పటికి అది కొంచెం జారి ఆమె కింద పడిపోతా ఉంది. కానీ వదలట్లేదు. ఎంత దోగొట్టుకుంటా ఉన్నా కూడా ఆమె వెళ్తానే ఉందనమాట. కొద్ది దూరం ఆగ్గానే ఆమె పడిపోతా ఉంది. అక్కడే ఆ బండి కూడా నిలిచిపోతా ఉంది. దాంట్లో నుంచి ఎవరో దిగుతున్నారు. అంతలోకి మన హీరోయిన్ ఆ బండి కిందికి వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్న ఆ అతను దాంట్లో వెళ్ళి ఎక్కి చూసేటప్పటికి ఈమె పక్కనున్న డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళే లోపలికి అక్కడ ఉన్న ఒక కుక్క ఈ మీద అట్టే పడిపోతుంది. ఆ కుక్క వేసి ఆమెని కుర్రిక్కి పెడతా ఉంది. ఇప్పుడు అట్టే కొద్దిసేపు ఆగి చూస్తే ఆమె కూడా ఆ ట్రక్ లోనే ఉందనమాట. ఇప్పుడు ఆమె లేచి చూస్తాంది. ఆమె చేతులు కాళ్ళు కట్టేసి ఉన్నారు. ఇప్పుడు ఆ కుక్క ఆమెని అట్టే చూస్తా ఉంది. మన హీరోకి హీరోయిన్ కి అదంతా పట్టింపు లేదు. ఇప్పుడు మన హీరోయిన్ కి ఎట్టయినా వాళ్ళ కొడుకుని కాపాడాలి. అట్టే ముందుకెళ్లి అక్కడ ఉన్న టాల్ మ్యాన్ వేసి గట్టిగా పట్టేసుకుంటా ఉంది. ఆ టైంలో వాళ్ళ కొడుకు కూడా మెలకు వచ్చేస్తా ఉంది. వాడు అరిచేస్తా ఉన్నాడు ఆ టైంలో. ఇప్పుడు అది అట్టే ఆ డ్రైవింగ్ మిస్ అయ్యి దామని ఆ ట్రక్ కింద పడిపోతా ఉంది. ఆ ట్రక్ పడిపోయేసరికి అక్కడ ఉన్న టాల్ మ్యాన్ ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతా ఉన్నాడు. ఇప్పుడు హీరోయిన్ లేచి చూసేటప్పటికి అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఆ బిడ్డ వెళ్లే టైంలో ఇక్కడ ఒక అమ్మాయి ఉంటుంది కదా, మాట్లాడలేదు, తన ఉంది. ఈ విషయాలన్నింటినీ తను గమనిస్తా ఉంది. అసలు ఏం తను చెప్పట్లేదు. ఇప్పుడు అట్టే హీరోయిన్ ని చూపిస్తున్నారు. తన అడవిలో నడుచుకొని వెళ్తా ఉంది. తన వల్ల కావట్లేదు. ఒక ప్లేస్ లో వెళ్ళగానే అట్టే రోడ్ లో పడిపోతా ఉంది. పడిపోగానే అక్కడ ఆ డిటెక్టివ్ అనే అతను వస్తా ఉన్నాడు అనమాట. వచ్చి ఇప్పుడు హీరోయిన్ తీసుకుని వెళ్ళేటప్పటికి ఇప్పుడు హీరోయిన్ చెప్తాను, టాల్ మ్యాన్ అనే అతను నా బిడ్డని కిడ్నాప్ చేసుకుని వెళ్ళిపోయాడు అన్నట్టు చెప్పేటప్పటికి, సరే సరే బాధపడుకో అన్నట్టు చెప్తున్నాడు. ఇప్పుడు నైట్ లో కూడా అక్కడున్న రెస్టారెంట్ ఓపెన్ లోనే ఉందండి. ఇప్పుడు ఆ ప్లేస్ కి తీసుకొని వచ్చేస్తున్నారు. ఇప్పుడు వెంటనే అక్కడున్న ఆమె కూడా మన హీరోయిన్ ని తీసుకొని వెళ్ళి లోపల కూర్చోబెట్టి రిలాక్స్ చేపిస్తా ఉందనమాట. ఇప్పుడు ఆమె ఏమంటుందంటే, లోపలికి వెళ్ళి నువ్వు కొంచెం ఫ్రెష్ అప్ అవ్వు అన్నట్టు అనేసరికి ఇప్పుడు ఆ అమ్మాయి లోపలికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటా ఉంది. ఆ టైంలో విండో తట్టు నుంచి చూస్తే అక్కడ ఉన్న ఇంకా కొంతమంది షరీఫ్ అనే ఆయన ఇంకొక ఆయన అంతా ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఎట్టయినా ఈ పిల్లని మనం ఇక్కడే ఉంచేయాలి అన్నట్టు ఇప్పుడు మన హీరోయిన్ కి అర్థమైపోయింది. ఇప్పుడు ఆయన చెప్తున్నారు ఆమెకి చాలా విషయాలు తెలిసింది అన్నట్టు. ఇప్పుడు మన హీరోయిన్ కి అర్థమైంది ఏంటంటే, వీళ్ళు మాట్లాడేది హీరోయిన్ గురించి అని. ఇప్పుడు బయట వీళ్ళందరూ ఈ అమ్మాయి కోసమే వెయిట్ చేస్తా ఉన్నారు. ఆ టైంలో హీరోయిన్ లోపల భయపడతా లోపల ఎట్టేటో చూసి ఎప్పటికి అక్కడ చూస్తే చనిపోయిన అందరు పిల్లలు ఫోటోస్ ఉన్నాయి అండి. ఐ మీన్ మిస్ అయిన అందరు పిల్లలు ఫోటోస్ ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడే వాళ్ళ కొడుకు ఏమో దారిపోయి ఉంటాడు, కానీ అంతకు ముందే వాళ్ళ ఫోటో పెట్టేసి ఉంటారు అక్కడ. ఇది చూడగానే హీరోయిన్ బిత్తరపోతా ఉంది. ఇప్పుడు బయట చాలా సేపుగా వెయిట్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఉన్న షరీఫ్ అనేవాడు నేను వెళ్తాను వెయిట్ చేయరా అనేటప్పటికి ఇంకా ఓపిక పట్టలేక అట్టే వెళ్ళి ఆ తలుపుని తోసేస్తా ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఆ తలుపుని అలాగే ఓపెన్ చెయ్యగానే లోపల చూస్తే హీరోయిన్ లేదు. ఆల్రెడీ మన హీరోయిన్ ఎస్కేప్. ఇప్పుడు అందరూ ఈ ఊర్లోనే ఎక్కడైనా ఉంటుంది, ప్రతి ప్లేస్ ని గాలించండి అనేటప్పటికి ఇక్కడ మన డిటెక్టివ్ కి కాల్ వస్తా ఉంది. ఇలాగా అమ్మాయి మిస్ అయిపోయింది, చాలా జాగ్రత్తగా ఉండండి, అక్కడ టాల్ మ్యాన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిడ్డ చూడండి అన్నట్టు మాట్లాడేటప్పటికి ఇప్పుడు హీరోయిన్ ఏమంటా ఉందంటే, చూస్తే ఆ కార్ లోనే ఉంది, ఇప్పుడు దిగి అట్టే వస్తా ఉంది. ఇప్పుడు ఆమెకి తెలియట్లేదు ఎక్కడికి వచ్చారా అనేది, ఎక్కడికి వెళ్తున్నాడా ఈ డిటెక్టివ్ అని చెప్పానని వెనకాలే వెళ్ళేటప్పటికి అక్కడ చూస్తే వాళ్ళ కొడుకు నిలబడుకొని ఉన్నాడు. ఇది చూడగానే ఆమెకి ఒకటే హ్యాపీ, అమ్మయ్య నా కొడుకు చిక్కేశాడు అన్నట్టు ఆమె దగ్గరికి వెళ్ళేటప్పటికి అంతలోకి ఆమెని ఎవరో వేసి కొట్టేస్తా ఉన్నారు. ఎవరా అని చూస్తే ఆ టాల్ మ్యాన్. అట్టే వేసి ఆమెని కొట్టేసిన తర్వాత ఎవరా టాల్ మ్యాన్ అని చూస్తే అది టాల్ మ్యాన్ కాదు, టాల్ ఉమెన్. అండ్ అది ఎవరో కాదు, ఇంతకు ముందు సీన్ లో బెగ్గర్ గా అదే నా కొడుకు లేడు అన్నట్టు ఒక ఆమె చెప్పింది ఆమె అనమాట. అప్పుడు ఆమె
ఏమంటా ఉందంటే అంతలోకి అక్కడి నుంచి ఆ బిడ్డ పరిగించుకుంటా వస్తున్నాడు మమ్మీ అని. కానీ మన హీరోయిన్ ని చూసి కాదు ఆ టాల్ ఉమెన్ ని చూసి ఇప్పుడు ఏమంటా ఉంది, నీ వల్ల నా కొడుక్కి నేనే అమ్మ అని కూడా తెలియలేదు తెలుసా, వాణ్ణి నమ్మిచ్చేదానికి నాకు ఎంత టైం పట్టిందో తెలుసా, ఎందుకు ఇలా చేసావు, నా బిడ్డను ఎందుకు కిడ్నాప్ చేసుకొని వెళ్ళావు అన్నట్టు అడుగుతా. నిన్ను మొదటిసారి నిన్ను అప్పుడే చూశాను, నా బిడ్డ కనిపించలేదని బాధలో ఉన్నప్పుడు నువ్వు నా బిడ్డతో ఒక అమ్మలాగా ఆడుకుంటా ఉన్నావు, అది మాత్రం కాకుండా నువ్వేదో మంచిదాని వెలాగా నాకొచ్చి టీ ఇస్తున్నావు, అక్కడున్న వాళ్ళందరినీ నమ్మించేదానికి నాకెంత టైం పట్టిందో తెలుసా, ఒక్కడ కూడా నమ్మలేదు, నువ్వు అంత మంచిదాని వెలా అందరి దగ్గర క్రియేట్ చేసి పెట్టున్నావు, ఈ రోజంతా వాళ్ళు అక్కడ మేల్కొని ఉండేదే నా కోసమే తెలుసా అన్నట్టు చెప్తా ఉండేటప్పటికి అంతలోకి హీరోయిన్ లేస్తుంది. ఆ బాబు గబగబా వెళ్ళి ఒక కబోర్డ్ లో దాంకునేస్తున్నాడు. ఇప్పుడు అలా దాంకునే టైంలో అక్కడ ఉన్న మన మాట్లాడలేని అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వచ్చి ఆ పిల్లోని కాపాడుతా ఉంది, కాపాడి కానీ ఎక్కడ ఇస్తా ఉందంటే మన హీరోయిన్ చేతే మళ్ళీ ఇచ్చేస్తా ఉంది. ఇప్పుడు అక్కడి నుంచి వాళ్ళ ముగ్గురు ఎస్కేప్ అయిపోతా ఉన్నారు. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అంటా ఉంది మనం ఇక్కడ నుంచి ఎలాగైనా వెళ్ళిపోదాం, ఇక్కడే ఉందామని మాత్రం చెప్పకు అన్నట్టు. ఇప్పుడు ఆ టైంలో బయట మాట్లాడలేని అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి అడుగుతా ఉంది నేను ఎలాగైనా టాల్ మ్యాన్ ని మీట్ అవ్వాలి అన్నట్టు. ఇప్పుడు ఏమంటా ఉంది, అదంతా సాధ్యం లేదు వదిలేసాయి అన్నట్టు, ప్లీజ్ ప్లీజ్ అని అడిగేసరి సరే టాల్ మ్యాన్ దగ్గర నీ అడ్రస్ ఇస్తాను, ఎలాగైనా నిన్న వచ్చి మీట్ అవుతావు, నువ్వు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళు అనగానే ఆ అమ్మాయి వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు మన హీరోయిన్ ఇక్కడ హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి వాళ్ళ ఇంటి కింద అండర్ గ్రౌండ్ లో ఒక ప్లేస్ ఉంది అనమాట, ఆ ప్లేస్ లో నుంచి వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు ఆ టైంలో హీరోయిన్ అక్కడి నుంచి వాళ్ళని పంపించేసి ఇక్కడ చూసేటప్పటికి ఆమె దగ్గర చాలా ఫోటోస్ ఉన్నాయి, ఆ ఫోటోస్ లో అంతా ఆమె చుట్టూతా చాలా పిల్లలు ఉన్నారు అట్ట చూపిస్తా ఉన్నారు. అలా చూపించే ఆ టైంలో ఇక్కడికి ఆ పోలీసులు డిటెక్టివ్స్ అందరూ వచ్చి హీరోయిన్ ని పట్టేసుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న అండర్ గ్రౌండ్ తట్టు వీళ్ళు కిందికి వెళ్ళి అక్కడ చూసేటప్పటికి ఆ దాంట్లో 100 దారులు ఉన్నాయన్నమాట. ఇప్పుడు వాళ్ళకి అర్థం అవట్లేదు ఏ దారిలో వెళ్ళారా అనేది కూడా. సో ఇప్పుడు వాళ్ళు చెక్ చేస్తున్నారు, ఇదే మనం స్టార్టింగ్ సీన్ లో చూసింది, ఇంతకు మించి ఇక్కడ ఎవరు అలవ్ లేదు, సీల్ చేయండి, ఇదే స్టార్టింగ్ సీన్ అనమాట. ఇప్పుడు కట్ చేస్తే మన హీరోయిన్ ని పోలీస్ స్టేషన్ లో ఆమె హాస్పిటల్లో పెట్టున్నారు, ఆమెకి చెక్అప్ చేస్తా ఏమని అడుగుతున్నారంటే ఏం చేసావు ఆ బిడ్డల్ని చంపేసి అని మాత్రం చెప్పకు అన్నట్టు చెప్తా. ఇక్కడ చూస్తే ఆ అమ్మాయి ఇంటి చుట్టూతా ఎదుగుతా ఉన్నారు, ఎందుకంటే ఇక్కడైనా చనిపోయిన శవాలు ఏమైనా ఉన్నాయా అన్నట్టు. ఇప్పుడు ఇక్కడ పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చి మాట్లాడుతా ఉన్నారు, చెప్పు ఏం చేసావు ఆ పిల్లలందరినీ, నువ్వు తీసుకొని వెళ్తావు, నువ్వు తీసుకొని వెళ్ళి ఆ టాల్ మ్యాన్ కి ఇచ్చేస్తావు, ఆ టాల్ మ్యాన్ కి ఇచ్చేకి ముందు నువ్వు ఉంటావు లేకపోతే నీ ఫ్రెండ్ చూసుకుంటుందా, ఏమేమి చేశారు చెప్పండి అన్నట్టు అనేటప్పటికి అవును మేము చూసుకుంటాం, ఆ పిల్లలకి చాలా టాయ్స్ ఫుడ్ అవన్నీ ఉంటాయి అన్నట్టు అమ్మాయి చెప్తా ఉంది సంబంధమే లేకుండా. ఇప్పుడు ఈయన అడుగుతున్నాడు ఏం చేసావు చెప్పు చెప్పు అనేటప్పటికి టాల్ మ్యాన్ అని ఎవరు లేరు, నేనే టాల్ మ్యాన్ ని అనేటప్పటికి ఇప్పుడు ఆయనకు ఒకలాగా అయిపోతా ఉంది, అయితే ఆ పిల్లలు చంపేశాను అన్నట్టు చెప్పేటప్పటికి అట్టే అక్కడ సీన్ కట్ చేస్తున్నారు. ఇక్కడ ఆ వేలు ఒక్కళ్ళ వల్ల కూడా ఎతకడం కుదరట్లేదు, అంత కష్టంగా ఉంది, ఎందుకంటే ఆ 100 ప్లేసుల్లో 100 మందిని పంపించినా కూడా 20 సంవత్సరాల్లో వాళ్ళు ఎతకలేరు అనమాట, అంత కఠినమైన ప్లేస్ అది. సో ఇప్పుడు ఇక్కడ ఆ పిల్లోడు వల్ల అమ్మ వస్తా ఉంది. ఇప్పుడు ఆయన అంటున్నాడు నువ్వు ఆమెతో వెళ్ళి కోపంగా మాట్లాడకు, చాలా కూల్ గా మాట్లాడు, లేకపోతే మనం ఏ ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయలేం అనేసరికి సరే అన్నట్టు లోపలికి వెళ్తా ఉంది. ఇప్పుడు హీరోయిన్ తో మాట్లాడుతా ఉంది ఎందుకు అలా చేసావు అన్నట్టు. అప్పుడు అవును మీరే బ్రతికేది ఒక చెండాల పైన ఒక లైఫ్, మీరు అట బ్రతకడం కాకుండా ఒక బిడ్డని కని ఆ బిడ్డని కూడా అలానే పెంచి ఇలానే వదిలేస్తున్నారు, అడిగితే మా ఊర్లో పొలిటీషియన్స్ సరిలేదు ఇది లేదు అది లేదు అని సాకులు చెప్తున్నారు, కానీ ఒక్కరు కూడా దానికి ఏది స్టెప్ తీయట్లేదు. సో అందుకని ఆ పిల్లల్ని నేను తీసుకొని వెళ్ళాను, తీసుకొని వెళ్ళి వాళ్ళని హ్యాపీగా చూసుకున్నాను, వాళ్ళకి కావాల్సిన ఫుడ్ ఇచ్చాను, వాళ్ళకి కావాల్సిన ఆట వస్తువులు ఇచ్చాను, హ్యాపీగా ఉన్నాను, దాని తర్వాత నేను మాత్రం ఏం చేయగలను అనేటప్పటికి అయితే దాని తర్వాత ఏం చేసావు అన్నట్టు ఆమె అడిగేటప్పటికి అవును నా వల్ల కుదిరినంత వరకే చూసుకోగలను, దాని తర్వాత వాళ్ళని చంపేస్తాను, అట్లీస్ట్ వాళ్ళు స్వర్గంలో అయినా హ్యాపీగా ఉంటారు కదా, మీలాంటి ఒక పేరెంట్స్ తో ఉండే బదులు వాళ్ళు చనిపోయి ప్రశాంతంగా ఉండి అనే దానికోసమే చంపేశాను అనేటప్పటికి ఏం చెప్తున్నావు నా మళ్ళీ అడుగుతుంది, అందరినీ చంపేశాను అనేటప్పటికి ఇప్పుడు ఆమె అట్టే బాధపడతా ఏడ్చుకుంటా అక్కడి నుంచి ఆమె వెళ్ళిపోతా ఉంది. ఇప్పుడు మన హీరోయిన్ ని ప్రిజన్ లో వేసేదానికి తీసుకెళ్తున్నారు, అక్కడ పక్కనున్న మిగతా వాళ్ళు కూడా మిగతా జైల్లో ఉన్న వాళ్ళు కూడా నువ్వు ఇంక అంతే అయిపోయావు చూడు నీకు ఈ పరిస్థితి ఎట్టుంటుందో అన్నట్టు ఘోరంగా మాట్లాడుతా ఉన్నారు. ఇప్పుడు అట్టి కట్ చేస్తే ఇక్కడ అక్కడ మాట్లాడలేని ఒక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మాయికి
మా వాళ్ళ సెకండ్ హస్బెండ్ కి గొడవ జరుగుతూ ఉంటుంది. కొట్టుకుంటా ఉంటారు. ఆ టైంలో మన ఈ మాట్లాడలేని అమ్మాయి కూడా వెళ్ళి హెల్ప్ చేస్తా ఉంటుంది. కానీ ఇప్పుడు వెంటనే వాళ్ళమ్మ నార్మల్ గా నవ్వుతా మాట్లాడుతుంది. దీనికి అర్థం ఏంటంటే వీళ్ళొచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఒక చెండాల పైన ఒక లైఫ్ స్టైల్ అన్నమాట. వీళ్ళ వల్ల ఏం చేయని కుదరదు. ఒక ఎప్పుడు ఒక జెంట్స్ అనే ఆయన మనతో ఉండాలి. అండ్ అది కాకుండా మనకి ఎవరు లేకపోతే మనల్ని ఎవరు మతించరు. అండ్ అది కాకుండా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఇక్కడ మాత్రమే లోకం, బయట లోకం లేదు అన్నంత ఇదిగా బ్రతుకుతా ఉన్నారు. సో అందుకనే నేను ఏదైనా నేను తట్టుకోగలను అన్నట్టు వెంటనే కొట్టుకున్నా కూడా వాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు అన్నమాట. యాక్చువల్ గా ఇప్పుడు ప్రెగ్నెంట్ గా ఉండి ఒక అమ్మాయి బిడ్డని కనింది కదా, ఆ అమ్మాయి వచ్చి ఈమె కూతురే అన్నమాట. ఆ అమ్మాయి బిడ్డని కనియడానికి రీజన్ ఏ వీడే అన్నమాట ఈ సెకండ్ హస్బెండ్. ఇంత దరిద్రుడని తెలిసినా కూడా ఆమె తోటే ఉండేదానికి రీజన్ ఏంటంటే ఇదే, ఈ చండాల రీజన్. ఇదంతా తెలుసుకున్నా కూడా అక్కడ వాళ్ళు ఏం చెయ్యట్లేదు. ఇప్పుడు ఆ టైంలో ఆ చిన్న పాప చూస్తా ఉంది, అక్కడ పక్కన ఒక అడవిలా ఉంది. ఆ అడవిలో నిజంగానే టాల్ మ్యాన్ వచ్చాడు. అక్కడి నుంచి ఆ అమ్మాయిని కబగబ ఎత్తుకొని వెళ్ళి ఒక ట్రక్ లో వేసుకొని అక్కడి నుంచి తీసుకొని వెళ్తా ఉన్నాడు. ఆ కార్ వెళ్తా ఉంది చాలా దూరం వెళ్తా ఉంది. అట్టే చూపిస్తా ఉన్నారు బయట. ఆ ఊరంతా దాటి అక్కడ ఉన్న సిటీకే వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న సిటీలో ఒక పెద్ద ఇంట్లో ఇప్పుడు మన హీరోయిన్ ని, ఐ మీన్ ఇక్కడ ఉన్న అమ్మాయిని ఇస్తా ఉన్నారన్నమాట. అలా ఇచ్చేటప్పటికి ఇప్పుడు ఆ అమ్మాయిని ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఉన్న అతనికి డబ్బులు ఇస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, లేదు డబ్బులు అవసరం లేదు, ఈ అమ్మాయిని కాపాడేదాని కోసం ఒక అమ్మాయి ప్రాణాలు ఇచ్చింది, ఇంకొక అమ్మాయి తన జీవితాన్ని త్యాగం చేసింది, అదే మన హీరోయిన్ అన్నమాట. సో మాకు అవసరం లేదు డబ్బులు అన్నట్టు అనేటప్పటికి ఇప్పుడు ఏమంటుందంటే, అయితే ఇంకా మిగతా పిల్లలు ఎవరు రారా అన్నట్టు అడిగేటప్పటికి, లేదు వస్తారు కానీ వేరే డిస్ట్రిక్ట్ లో నుంచి అన్నట్టు. ఇప్పుడు ఇక్కడికి ఆ చెరీఫ్ అనే అతను వస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ఇప్పుడు అక్కడ ఉన్న ఆ నర్స్ కి వచ్చి ఒక పెద్ద శిక్ష ఇయ్యాలనుకుంటున్నారు అన్నట్టు అనేటప్పటికీ, లేదు ఆమె చేసిందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఆమెను మీరు అరెస్ట్ చేసిన తర్వాతే నా కూతురు కనిపించలేదు అనేటప్పటికీ, లేదు లేదు మీ కూతురు వెళ్ళింది మీ గొడవల వల్ల, మిగతా వాళ్ళందరూ ఇలాగే టాల్ మ్యాన్, ఐ మీన్ ఈ అమ్మాయి వల్లే కిడ్నాప్ చేయబడ్డారు, అందుకనే ఏదో ఒక పెద్ద పనిష్మెంట్ ఇయ్యాలి అనేటప్పటికి ఇప్పుడు ఆమె లేదు అన్నట్టు మాట్లాడేసేసి అక్కడి నుంచి వెళ్తా ఉంది. ఇప్పుడు వెనకాల బ్యాక్ గ్రౌండ్ లో ఆ మాట్లాడలేని అమ్మాయి వాయిస్ ఓవర్ అన్నమాట అంటాను, ఈమె నా మొదటి అమ్మ, నాకు చాలా ఇష్టం, తనకి ఏమీ లేకపోయినా నన్ను చాలా హ్యాపీగా చూసుకునేది, నాకు కావాల్సింది చేసిచ్చేది, ఎంత బాధన్నా తనలోనే కుమిలిపోయేది, నాకు చాలా ప్రేమనిచ్చేది, నేను ఆమెని అంతగానే ప్రేమించాను, ఈమె నా రెండో అమ్మ, ఆమెతో నేను ఉన్న టైం చాలా తక్కువ అయిపోయినా కూడా ఆమె నా కోసం చాలా పెద్ద త్యాగం చేసింది, లైఫ్ లాంగ్ తను వచ్చి ఆ ప్రిజన్ లోనే నా కోసం ఉండిపోవాలని అనుకునేది. ఆమె అనుకోనుంటే ఈమె వచ్చి ఇంటింటికి వెళ్ళి ఆ పిల్లల్ని తీసుకొని రావచ్చు సరేనా, కానీ అట్ట తీసుకొని వెళ్ళి మీరు నాకు ఆ పిల్లల్ని ఇయ్యండి, మేము హ్యాపీగా ఉన్న ఒక ప్లేస్ లో ఇస్తామని చెప్పుంటే ఎవరైనా ఒప్పుకోనుంటారా? ఒప్పుకోరు, ఎవరు ఇయ్యరు. దాని తర్వాత లేదు సరే మీ పిల్లలు ఇది చనిపోలేదు ఇప్పుడు అక్కడే ఉన్నారు అని చెప్తే మాత్రం వదిలేస్తారా? అక్కడికి వెళ్ళి తీసుకునే కదా వస్తారు. అందుకని ఆ పిల్లల జీవితం కోసం తను తన లైఫ్ ని త్యాగం చేసింది, తనకి ఉరిశిక్ష పడుతుందని తెలిసినా కూడా ఆ పిల్లల్ని నేనే నా చేతులారా చంపేశాను అని మిగతా వాళ్ళ సంతోషం కోసం తను తన లైఫ్ ని అలా అని స్పాయిల్ చేసుకుని అన్నట్టు చెప్తా ఈ మూవీని ఎండ్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు మన హీరోయిన్ ని చూపిస్తాను, ఐ మీన్ అమ్మకమ్మాయిని చూపిస్తున్నారు. తను హ్యాపీగా ఒక రిచ్ లైఫ్ లో చదువుకునే దానికి వెళ్తా ఉంది. అక్కడి నుంచి వచ్చిన ఒక్కొక్క పిల్లలు హ్యాపీగా ఒక లైఫ్ లో ఉన్నారు. సరే ఇంతసేపు మాట్లాడుకుంటాడు నా టాల్ మ్యాన్ ఎవరు, ఆయన ఇప్పుడు లాస్ట్ గా ఒక అమ్మాయిని తీసుకుని వెళ్ళాడు కదా, ఆయన ఎవరా అని చూస్తే ఆయన ఎవరో కాదు మన హీరోయిన్ వాళ్ళ హస్బెండే అన్నమాట. అవునండి, వాళ్ళిద్దరు కలిసే ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడి పిల్లల్ని అందరినీ కాపాడుతూ వచ్చారన్నమాట. చాలా సూపర్ గా ఉంది కదా ఈ మూవీ. ఇంకొక సూపర్ అయిన మూవీలో మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.